టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం టీడీపీ పెద్దలకు రుచించలేదని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలంటున్న పంచకర్ల రమేష్ బాబుతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. టీడీపీ నేత రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు గారు ఈరోజు టీడీపీ పార్టీకి తన సభ్యత్వాన్ని రాజీనామా చేశారు. ముఖ్యంగా రాజధాని అంశంలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుని ఖండిస్తున్నానంటున్నారు. ప్రస్తుతం మనం పంచకర్ల రమేష్ బాబు గారితో ఉన్నాము. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్. నమస్తే సార్. ఈరోజు మీరు అనూహ్యంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అసలు రాజధాని విషయంలోనే మీరు మనస్తాపం చెందారు, ఏంటి ఎందుకనే నేను పాలన రాజధానిగా విశాఖపట్నాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేయమని పార్టీ పిలిపించింది. అది కరెక్ట్ కాదు, విశాఖ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలు చేయనందుకు నన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పార్టీ పెట్టాలనుకుంటా ఉంది. పార్టీ తరపున ఉండి నా లబ్ధి కోసం పార్టీ తరపున ఉండాలా, ప్రజల తరపున ఉండాలా అని ఆలోచిస్తే ఈ విశాఖ అభివృద్ధి వైపే ఉండాలని చెప్పి ఆలోచనతో ఈరోజు రాజీనామా చేశారు. అంటే మరి ఇప్పటిదాకా మీరు సైలెంట్గా ఉన్నారు ఎన్నికల తర్వాత, మరి ఇప్పుడు అనూహ్యంగా లోకల్ ఎలక్షన్స్ టైంలో మీరు నిర్ణయం తీసుకున్నారు, అంటే ఇది రాజకీయంగా మరో వ్యూహం కోసమేనా? ఏమీ లేదమ్మా, అసలు దీంట్లో వ్యూహం లేదు, మీరు అనుకున్న ఏమీ లేవు. నిన్న మొన్న జరిగిన పరిణామాలకే మనస్తాపం చెంది ఇంకా కంటిన్యూ అవ్వటం వల్ల ఇంకా కొన్ని తప్పులు చేస్తామేమో అని భయపడి రాజీనామా చేశారు. ఇది ఇక్కడ మొత్తానికి పంచకర్ల రమేష్ బాబు గారు చెప్తున్నమాట, ఏదైతే పార్టీ తన సిద్ధాంతాల ప్రకారం వెళ్లకుండా కేవలం కొన్ని ప్రాంతాల మీద అలాగే కొన్ని వ్యవహారాల కోసమే ఈ రాజధాని అంశాన్ని తీసుకువెళ్తుంది కాబట్టి ఆ వ్యవహారాల్లో నేను మనస్తాపం చెంది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అంటున్నారు. విడజనలేశాఖ అనురాధ హెచ్ఎంపీవి విశాఖపట్నం.